ఈ రోజు మనము ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ విధానం గురించి తెలుసుకుందాము. దీనిని 1856లో డాక్టర్ సిసి మ్యాటి ఇటలీ వారు ప్రవేశపెట్టినారు, అనగా కనుగొనబడినది. ఇందులో మొదట 114 మొక్కలతో 60 మందులు, 12 అప్లికేషన్స్, 36 ఇంజెక్షన్స్ తయారు చేయబడినవి. తదుపరి 700 మొక్కలు, 500 పుష్పాల వరకు అభివృద్ధి చెందినవి. మనం ఈ విధానాన్ని పర్ఫెక్ట్ హోమియోపతి అనవచ్చు. ఎందుకనగా ఇందులో తీసుకునే మొక్కలకు కాని పుష్పాలకు కాని విరుగుడు లేదు, శత్రువు లేదు, చాలా సేఫ్, ఫాస్ట్, బెస్ట్, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేదు, మంచి విధానం. ఈ మెడికల్ సూత్రం ఏమిటంటే కాంప్లెక్స్ కాంప్లెక్సెస్ క్యూరేజ్. ఎలక్ట్రిసిటీ ఫోర్స్ మొక్కల్లో దాగి ఉంటుందని కనుగొన్నారు. ఇందులో ఎస్వి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎస్విపిఎస్ఓ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వారు 400 ఎలక్ట్రిసిటీ మెడిసిన్స్, 13 స్పెషల్ ఎలక్ట్రిసిటీస్, 26 స్పెషల్ ప్రోడక్ట్స్, 33 ఎస్వి రీసెర్చ్ మెడిసిన్స్, ఇలా అనేక మందులు కనిపెట్టినారు. జాయింట్ పెయిన్ ఆయిల్స్, హెయిర్ ఆయిల్స్ కూడా ఇందులో కనిపెట్టబడినవి, చాలా అద్భుతంగా పనిచేశాయి. మనం ఈ విధానంలో నియాజం చూడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ టెంపర్మెంట్, లింఫాటిక్, శాంగ్యూన్, బిలియస్ అండ్ నెర్వస్ టెంపర్మెంట్స్ మీద, మెడికల్ రిపోర్ట్స్ మీద చికిత్స కొనసాగుతుంది. అలాగే గౌరవనీయ సుప్రీంకోర్టు వారు, హైకోర్టు, సిటీ కోర్ట్స్, గవర్నమెంట్ వారు కూడా ఈ విధానాన్ని పర్మిట్ చేసినారు, కంటిన్యూ చేసినారు. ఇది 152 ఏళ్ల మెడికల్ సిస్టమ్, చాలా సేఫ్, అన్ని జబ్బులు పోవును, ఏ ఆపరేషన్ అవసరం లేదు. మనుషులు, పక్షులు, జంతువులు, వృద్ధులు, స్త్రీలు, పెద్దలు అందరివి అన్ని జబ్బుల్ని బాగు చేయవచ్చు. ఇది గాడ్లీ మెడికల్ సిస్టమ్. భవిష్యత్తులో ప్రపంచ జనాభాన్ని ఈ మెడికల్ విధానమే అనేక జబ్బుల నుండి కాపాడుతుంది.